ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ నా వందనాలండి. దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తూ ఉన్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. గత వారం ధ్యానం చేసిన అంశం చాలామంది బాగా ఇష్టపడి ఫోన్ కాల్స్ ద్వారా నాతో మాట్లాడారు. మరి దేవుని యొక్క గ్రంథములో నుండి సకల ఆశీర్వాదాలు పొందగలమనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసేవండి. మరి దేవుని యొక్క గ్రంథమే దేవుడై ఉన్నాడు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన లేకుండా ఏ ఆశీర్వాదం లేదు. ఆయనలోనే సకల ఆశీర్వాదాలు గుప్తమై ఉన్నవి. సకల ఆశీర్వాదాలకు ఆయన కారణభూతుడని మనం ధ్యానం చేశాం. ఈ దిన అంశమైతే యేసుక్రీస్తు వారు పొందిన శోధనల జ్ఞాపకం చేసుకుందాం. ఆశీర్వాదాలే ఆలోచిస్తే మరి శోధనలు కూడా ఉంటాయి కదా జీవితంలో. మనకే ఉంటాయి అనుకుంటాం, కానీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారు కూడా శోధించబడ్డారు. ఎందుకు శోధించబడ్డారు, ఎలా శోధించబడ్డారు, ఆ శోధనలో ఆయన నేర్చుకుందేంటి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మనం కూడా శోధించబడినప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి ధైర్యాన్ని పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ దినాన కుమారుడైన క్రీస్తు యొక్క శోధనలను గురించి మనం నేర్చుకోబోయే ముందు ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుష్య కుమారుడా అవిధేయత తొలగించుమయా దీన మనసు కలిగించుమయా అవిధేయత తొలగించుమయా దీన మనసు కలిగించుమయా విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి ప్రతిచర్య జరిగింపక పగవారిని క్షమించిన ప్రేమాదీర్తివి సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకుంటివి అధికముగా హెచ్చించబడితివి సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకుంటివి అధికముగా హెచ్చించబడితివి అవిధేయత తొలగించుమయా దీన మనసు కలిగించుమయా అవిధేయత తొలగించుమయా దీన మనసు కలిగించుమయా విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కుమారుడా అవిధేయత తొలగించుమయా దీన మనసు కలిగించుమయా అవిధేయత తొలగించుమయా దీన మనసు కలిగించుమయా విధేయతకే
అర్థము చెప్పిన వినయ మనస్కుడా. మరొకసారి ప్రభు నామంలో అందరికీ వందనాలండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో యేసుక్రీస్తు శోధించబడినటువంటి విధానం మనకు కనిపిస్తుంది అక్కడ. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునకు వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా, చూడండి 10వ వచనంలో, ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము మలే తన మీదకి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ అందు నేను ఆనందించుచున్నానను శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఆకాశవాణి సాక్ష్యమిస్తూ ఉంది, ఆకాశములో నుండి ఒక శబ్దము వినబడుతుంది. ఆయన బాప్తిసం పొంది ఆ యొక్క నదిలో నుండి ఒడ్డునకు వస్తూ ఉన్న సమయంలో పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీద వ్రాలగా, ఆయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దము వినబడిందంట. ఎంత గొప్ప సంగతి అండి అది. ఎవరైనా బాప్తిసం పొందినప్పుడు ఈ మాట వినబడిందా అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అభిషేకించబడి ప్రత్యేకించబడి ప్రవచనాల ద్వారా ముందుగానే దేవుని సంకల్పములో అనాది కాల ప్రణాళిక చొప్పున కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎందుకు పంపాడంటే మనందరి కొరకు, మనలో ఎవరు కూడా నశించిపోకూడదని ఆయన మనందరి కొరకు ఆ మహాభాగ్యాన్ని విడిచిపెట్టి మన మధ్యకు రావటం అనేది జరిగిందనమాట. 12వ వచనంలో వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని వెళ్ళాను. మనం అనుకుంటాం అరణ్యంలోకి అపవాది తీసుకెళ్ళింది అనుకుంటాం కదండి, కానీ వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధాత్ముడు ఆయనను అరణ్యములోనికి తీసుకొని పోయాను. అక్కడ ఆయన సాతాను చేత శోధించబడచ్చు. అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. ఆలోచించాలి ఇక్కడ, ఎందుకు అరణ్యములోనికి వెళ్ళాడు? బాప్తిసం పొందిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? మనమైతే మందిరంలోకి వస్తాం, సహవాసంలో ఉంటాం. ఆయన 40 దినాలు ఎందుకు అరణ్యములో ఉన్నాడు? ఆయన తండ్రి పని మీద వచ్చాడు. ఆ పనిని ఎలా నెరవేర్చాలో సిద్ధపాటు కొరకు, ఏకాంత ప్రార్థన కొరకు, ఆయన రాబోయేటువంటి శోధనలన్నింటినీ ఎలా మరి జయించాలో సిద్ధపరచుకోవటానికి తను తాను ప్రార్థనాపూర్వకంగా అరణ్యంలో ఉన్నాడనమాట. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము పరిపూర్ణమైనది మారు మనసు పొందుడని సువార్త ప్రకటిస్తూ ఆయన ప్రకటన మొదలుపెట్టాడు. ఆయన ఎప్పటి నుంచి ప్రకటించడం మొదలుపెట్టాడు అంటే, యోహాను చెరసాలలో వేయబడినప్పటి నుంచి ఆయన సువార్త మారు మనసును గురించి ప్రకటించడం జరుగుతుంది. ఏకాంత సమయంలో ఘోరమైనటువంటి యుద్ధం, ఆత్మకును మరి శరీరానికి సంఘర్షణ, సాతాను ప్రభువుని శోధించటంలో పరలోకంలో పరలోకమే వచ్చి భూమిని ఢీకొట్టినట్టుగా ఉంది. ఎవరెవరిని శోధిస్తున్నారండి? సాతాను ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధించడానికి అరణ్యంలోకి వెళ్ళాడు. అంటే మనం ఎక్కడుండదు అపవాదికి కూడా తెలుసు అన్నమాట. ఎందుకు ఈ శోధన ఆయన మీదకి వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ శోధన ఆయనకు కూడా ఒక పరీక్ష. ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా ఆయనకు కూడా ఇదొక సంఘర్షణ. పరలోకమే వచ్చి భూమిని ఢీకొట్టినట్టుగా మరి సాతాను యొక్క సంఘర్షణ ఆయన జీవితంలో మరి చూడటం జరిగిందనమాట. సాతాను ఎంత శోధించినా ఆ శోధనలన్నీ యేసుక్రీస్తు వారి యొక్క మేలు కొరకే. అందుకే ఆ శోధనను ఆహ్వానించి అంగీకరించాడు ఆయన. ఆ శోధనలో దురాశలు కలిగించింది సాతాను. ఏమని? ఆకలవుతున్న సమయంలో మరి వంట ఎంత ఈజీగా ఆ ఆకలి తీర్చొచ్చో, రాళ్లను చూపించి రొట్టెలుగా మార్చమని ఈజీగా త్వరగా ఒక అద్భుతం ద్వారానే ఆకలి తీర్చుకో. తర్వాత ఆ దురాశని వాక్యం ఏం చెప్తుందంటే,
మొదటి యోహాను పత్రిక 2:16 లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము అని కనబడతా ఉంది ఆ మాటల్లో. ఏంటి శరీరాశ? శరీరాన్ని బలపరచుకోవటానికి ఆహారం కావాలి. మనమైతే ఏదో ఒక ఆహారాన్ని ఏదో ఒక రకంగా తినేటానికి ఆకలి తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆయన అద్భుతకరుడే. ఆయన అద్భుతాలు చేయగలిగిన శక్తి ఉన్న రాళ్లను తీసుకుని వచ్చి రొట్టెలుగా మార్చమని అడిగితే ఆ అద్భుతాలని ఆయన ప్రాణం కొరకు వాడుకోవటానికి ఆయన ఇష్టపడలా. లేకపోతే రాళ్లను రొట్టెలుగా మార్చడం ఆయనకి ఎంత పని? మార్చచ్చు. కానీ అలా చేయటానికి, అలా చేసి ఆకలి తీర్చుకోవటానికి ఆయన అద్భుతాన్ని వాడుకోలా. ఆకలి ఎలా తీర్చుకోవాలో న్యాయబద్ధమైనటువంటి విధానంలో అలాగే తీర్చుకోవాలి. కానీ సాతాను చెప్పిన పని చేయటం ఏంటండి? యేసయ్య, ఇది బాగానే ఉందిగా రొట్టెలుగా మార్చడం అంటే అది మనకు ఉపయోగమేగా, మన ఆకలి కొరకేగా, మన మంచి కొరకేగా అనుకుంటాం. మనకే చెప్తే ఆ మాట అవునమ్మా, మన మంచి కొరకేగా అనుకుంటాం. కానీ అపవాది చెబితే నేను చేయటం ఏంటి అనుకో. అపవాది మన కంటికి ఎన్నో చూపిస్తుంది, ఇది చాలా బాగుందని అవ్వమ్మకు చెప్పింది. చెప్పిందా? ఇది చాలా రుచిగా ఉందని అవ్వమ్మకు చెప్పింది. బాగానే ఉంది కదా, మన మంచికే కదా అని ఏం చేసిందండి? లొంగిపోయింది. మరి ఇక్కడ యేసుప్రభు వారు లొంగారా? 40 దినాలు ఈ ఆకలి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. 40 దినాలకే ఆకలి వేస్తే శరీరం ఏం కొరతో ఒకసారి ఆలోచించండి. ఆకలి వేస్తున్న సమయంలో సాతాను అదే అదునుగా చూసుకొని అక్కడికి వచ్చింది. దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వాక్యం తెలుసు. యాకోబుపత్రిక 1:12 వ్రాయబడింది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధించబడినటువంటి వాడు, శోధన సహించేటువంటి వాడు ధన్యుడంట. శోధనకు నిలవాలి. ప్రభు తన్ను ప్రేమించు వారి కొరకు వాగ్దానం చేశాడు. వాగ్దానం ఏంటంటే, నువ్వు శోధన జయిస్తే నీకు జీవ కిరీటం దొరుకుద్ది. వాస్తవంగా ఆయన ఎవరిని శోధించడు. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు. ఆయన శోధన కూడా ఆయన మేలు కొరకే. మనకు ఒకవేళ శోధన వస్తే అది కూడా మన మేలు కొరకే. అసలు ఈ శోధన యొక్క అనుభవం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, శోధనలో ఏ అనుభవాన్ని మనం నేర్చుకోగలం, ఏ అనుభవం మనకి ఎదురవుద్ది అనేటువంటి ఆలోచన మనకు ఉండదు. కానీ ఈ శోధనలన్నింటినీ తప్పించమని మాత్రం ప్రార్థన చేస్తాం. అవునా? మరి జీవకిరీటం ఎక్కడి నుంచి వస్తుంది? ధన్యత ఎక్కడి నుంచి వస్తుంది? వాగ్దానం ఎక్కడి నుంచి వస్తుంది? అవునండి, ఈ శోధనలో నుంచి విడిపించుము. చిన్న చిన్న శోధనలకే 40 దినాలు ఆకలి, సిలువ, శ్రమ, సహనం లేక ఆ ఎండలో కారుతూ ఉన్న రక్తములో ఆయన వేదన చెందుతూ ఉన్నా కూడా నీచిత్తం అయితేనే తొలగించుము ఈ గిన్నె నా యుద్ధ నుండి అన్నాడు. కానీ ఈ శోధన తొలగించయ్యా, నేను భరించలేకపోతున్నానయ్యా, నన్ను శోధించొద్దయ్యా అన్నాడా? మనమేమంటాం? నేను శోధన భరించలేకపోతున్నానయ్యా, నన్ను తీసుకో, లేదీ శోధన అన్నా తీసేయి, నన్నన్నా తీసుకో. మన బడి ఇలా ఉంటుంది. అవునండి, ఇది వాక్యానుసారమేనా? వాక్యం ఏం చెప్తున్నప్పుడు ఈ వాక్యం గుర్తురాదా? శోధన సహించువాడు ధన్యుడు. మన మేలు కొరకే మన మీదకు శోధనలు వస్తాయి. ఆకలి కొని ఉంటే ధన్యులు, పేదలుగా ఉంటే మనం ధన్యులు. తృప్తి పడతామా? ఎంతో కొంత. అసలు దీని నుంచి తప్పించు. ఏ ఊరు వెళ్తే తప్పుకుంటుంది ఈ శోధన? ఏ ఊరు వెళ్తే ఈ యొక్క శ్రమలు పోతాయి? ఏ సభలకు వెళ్తే మనకి మేలు కలుగుద్ది అనేటువంటి ఆలోచనలతో ప్రజలు ఈ దినాల్లో నిండిపోయి ఉన్నారన్నమాట. మరి యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళాలి ఈ శ్రమ తప్పుకోవటానికి, ఈ శోధన నుంచి తప్పుకోవటానికి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆలోచించండి ఒకసారి. అసలు ఆయన శ్రమ పెట్టబడటానికే వచ్చాడు. ఆయన శ్రమలు మనకి చూపించటానికి, మనతో కూడా సహా అనుభవాన్ని, మీకు కూడా ఇలాంటి శ్రమలు ఉంటాయని మనకు నేర్పించటానికి ఆయన ఆ శ్రమలో ఉన్నాడు. లేకపోతే ఆయన జయించలేక కాదు. రాళ్ళు ఎంత భాగ్యం రొట్టెలుగా మార్చడానికి, కొండనే ఇల్లు అవతల పడమంటే పడద్దు ఆయన. అవునండి, ఆయన మాట చేత ఎన్నో అద్భుతాలు చెయ్యగలిగిన సమర్థుడు ఆయన. కానీ ఆకలి తన ప్రాణాన్ని నిలబెట్టుకోవటానికి, అపవాది చెప్పిన మాట మాత్రం చేయటానికి ఇష్టపట్ల. అది అవసరమైనా సరే అప్పుడు. అవునండి,
అవసరం కదా, అందుకే అప్పుడు ఆ సీటు ఆ పని అది ఇది అంటాం మనమైతే. మంద కాకపోయినా సరే, అది మనకు అనవసరమైనా సరే, దానిలో దోషం ఉందని తెలిసినా సరే, అప్పుడు పరిస్థితులు అవి అంటాం. నీ పరిస్థితులు ఎలాగున్నా, నీ పరిస్థితులు నిన్ను తారుమారు చేస్తూ ఉన్నప్పటికీ కూడా నీవు నిలకడ కలిగి దేవుని వైపే చూడాలి. ఎందుకంటే శోధన సహించువాడు ధన్యుడు. ఆ పేరు నీ పోగొట్టుకోకూడదు, ఆ ధన్యత నీవు నేను పోగొట్టుకోకూడదు. ఆయన వాగ్దానం చేశాడు, నువ్వు శోధనకు నిలబడినట్లయితే, జయించినట్లయితే, తట్టుకున్నట్టయితే నీ కొరకు జీవకిరీటం నేను వాగ్దానం చేస్తున్నా. ఆఫర్ అన్నమాట. ఏమీ కాకుండానే జీవకిరీటాలు కావాలి, పరలోకరాజు కావాలి, ఆ బంగారు వీధుల్లో తిరగాలి, ఆ సింహాసనం మనమే సొంతం చేసుకోవాలి. ఇక్కడ మనం చేసే కార్యక్రమాలు మాత్రం ఏమీ లేవు. శోధన వస్తే మొన్న ఒక ఆమె ఏదో చిన్న చేపలు అమ్ముకుంటా వచ్చింది, పచ్చి చేపలు అమ్ముకుంటా వచ్చి ఇంటికాడి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే పిల్లలకి బాగోలేదు, మీరు కంగారు పడబాకండి, మేము వచ్చేటప్పుడు ఒక తాయితి తెస్తామలే అంటుంది. అర్థమైందండి మీకు? అది విశ్వాసమేనా? మన పిల్లలకి ఏమైనా వ్యాధులు వస్తే, శోధనలు వస్తే విగ్రహాల దగ్గరికి, పూజారుల దగ్గరికి, లేకపోతే తాయిత్తుల దగ్గరికి, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ శోధన ఎలాగో కలాగా, ఎందుకంటే చిన్నపిల్లలు కదమ్మా, తట్టుకోలేరు కదమ్మా, ఏ ఏ కారణాలు చెప్తూ ఉంటాం. నేను చెప్పా వెంటనే, అమ్మా విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకోండి, హాస్పిటల్కి వెళ్ళండి. అయితే హాస్పిటల్కి వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. మరి అలాగే క్రైస్తవులైనటువంటి మనకి ఎన్నో శోధనలు, బాప్తిజం పొందిన వెంటనే శోధనలు, నూతనమైన క్రైస్తవుడి జీవితంలో శోధనలు ఎదుర్కోవలసి వస్తుంది. అపవాది మరి శోధించటానికి మరి మన వెంట వస్తాడు, మనం ఎక్కడుంటే అక్కడికి వస్తాడు. ఆ శోధన అనుభవంలో ఆ విజయాన్ని సాధించేటువంటి అనుభవం, జయాన్ని పొందుకునేటువంటి అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. ఆ శోధన మనకు మీదకి రాకపోతే విజయం ఏంటో మనకు అర్థం కాదు. అయితే అనేకసార్లు మనం పరుగు పందెం వెళ్ళేటువంటి పరిగెత్తేటువంటి వ్యక్తులను మనం చూసినప్పుడు మనకు ఒక విషయం గుర్తుకొస్తుంది. అదేంటంటే పరుగు పందెంలో పరిగెడుతూ పరిగెడుతూ ఉన్నప్పుడు ఓడిపోవటం ఇష్టం లేని వ్యక్తి ఏం చేస్తాడో తెలుసండి, చివరి వరకు ఆ పరుగులో ఎంత ఒత్తిడున్నా సరే అది భరిస్తాడు. ఓడిపోయే అలవాటు ఉంటుంది చూడండి, ఆ ఓడిపోయే అలవాటు ఉండవోడు ఓడిపోవటం పెద్ద లెక్క కాదు అడిగి. అర్థమైందండి? నేను ఓడిపోకూడదు అని పట్టుదలు ఉంటే, నేను గెలవాలి, నేను విజయాన్ని సాధించాలి అని ఉంటే, ఏమాత్రం ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఏమాత్రం కూడా సాతాను మాట విని ఓడిపోవటానికి ఇష్టపడకూడదు. ఇష్టపడరు ఇక అంతే. ఎంత పరిగెత్తినా, ఎంత కష్టమైనా, ఎంత ఆయాసపడినా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే, చివరి నిమిషం వరకు ఆ ఇబ్బందిని తట్టుకోవటానికే ప్రయత్నం చేస్తారు. మనం కూడా తాయిత్తుల వైపు, మరి ఇంకా మంత్రగాళ్ళ వైపు శోధన వస్తే దాన్ని మరి ఎలాగా జయించాలా? ఈ ఖర్చీపు ఇలాంటే ఈ శోధన పోద్దేమో, ఈ నూనె ఇలా చిలకరిస్తే ఈ శోధన పోద్దేమో అనేటువంటి ఈ యొక్క వనరుల వైపు మనం చూడకూడదు. శోధనలో నిలబడ్డం, శోధించబడటం మనకు ధన్యత. దానివల్ల మనకు ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంది, దాన్ని మనం ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంది, దాని ద్వారా మనం విజయాన్ని సాధిస్తే గొప్ప అనుభవం నేర్చుకుంటాం, గొప్ప ఆశీర్వాదాన్ని కూడా మనం పొందగలుగుతాం అన్నమాట. యేసుక్రీస్తు వారు ఎందుకు శోధించబడ్డారు అంటే, హెబ్రీ పత్రిక మరి 4వ అధ్యాయము మరి 25వ వచనం 2:15లో కూడా వ్రాయబడింది, ఎంతోమంది స్త్రీలు పురుషులు ప్రభువులో ఉండి శోధించబడతారు కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కుమారుడు శోధించబడితే ఆ శోధనలను కూడా అర్థం చేసుకొని సహాయం చేయగలిగినటువంటి సమర్థుడు అన్నమాట. అందుకే ఆయన దయ చూపించటానికి మన పట్ల ఆ యొక్క శోధన అనుభవంలో కూడా నడిచి సకల తరాలలో కూడా ఎంతమంది స్త్రీలైనా పురుషులైనా సరే ఈ శోధన ఎదుర్కొని ఆ యొక్క స్వభావాన్ని జయించేటువంటి, ఆ స్వభావంలో ఎంత లోతుకు వెళ్ళినా కూడా ఆ శోధన పరిపూర్ణమైనదిగా ఎదుర్కోవటానికి శక్తి కలిగిన వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం.
ఈ శోధనలో మూడు సందర్భాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆకలి, రెండోది ఏంటండి చదివాం కదా మనం శరీరాశ నేత్రాశ. నేత్రాశ ఏంటి? శరీరాశ అంటే ఆకలి. మరి నేత్రాశ అంటే ఏంటి? ఒక ఎత్తైన పర్వతం మీదకు తీసుకొని వెళ్ళే అపవాది ఆ శిఖరం మీద నిలబెట్టి అక్కడున్న ప్రపంచమంతా కూడా ఒకసారి చూపించింది అపవాది. చూపించి ఏమంటుందంటే, నీవు నాకు మొరక్కితే ఈ యొక్క లోకమంతటిని కూడా నేను నీకు ఇస్తా, నాకు ఒకసారి మొక్కమని చెప్పి అపవాది యేసుక్రీస్తు వారిని అడుగుతుంది. దీన్ని ఏమంటారు? నేత్రాశ. ఆ ప్రపంచాన్ని చూసి, ఆ వింతలు చూసి అపవాది మాట విన్నాడండి. వినలా. ఏమన్నాడు మరి ఆయన? ఏమన్నాడు? గొప్ప వాక్యాన్ని బోధించాడు అపవాదికి కూడా. నా దగ్గర నుండి నీవు వెళ్ళిపో, నా వెనుకకు పో అని ప్రార్థన అని అపవాదితో మాట్లాడాడు. మూడోది ఏంటండి? జీవపు డంబం. ఆయన శరీర ఆకలికి తట్టుకున్నాడు, లోకమంతా చూపించిన నేత్రాశను జయించాడు. జీవపు డంబం అంటే ఏంటి? ఎన్నో ప్రగల్భాలన్నమాట. ఇదిగో ఇవి నీది, ఇది నాకు మొరక్కితే చాలు, సమస్తాన్ని నేను నీకు ఇస్తా అని మరి ఈ యొక్క డంబపు మాటలు అన్నమాట. ఈ శోధన ఎత్తైనటువంటి ఒక శిఖరం మీద అక్కడి నుంచి నువ్వు క్రిందకు దూకు. అపవాది దూకం అంటే దూకాలా? ఆలోచించండి ఒకసారి. అంటే ఏదో ఒక విధంగా మనకు బోధ చేయడానికి చూస్తాడు అపవాది. అర్థమైందా మీకు? కానీ మనం వినొచ్చా బోధ? ఆ బోధ వింటే అవ్వాదాముల్లాగా పతనం అయిపోతాం. తోటలో ఉండే ఆనందం ఉండదు, తోటలో ఉండే ఆహారం ఉండదు, తోటలో ఉండే నెమ్మది ఉండదు, తోటలో ఉండే మనశ్శాంతి ఉండదు. కాబట్టి అపవాది బోధించిన బోధకు అవ్వమ లోబడినట్లుగా మనలో ఎవరో కూడా ఆ బోధకు మనము లోబడకూడదన్నమాట. ఆయన సాతాన్ని జయించాడు. నీ దేవునికి మొరక్కు, మత్తయిసువార్త 4:10 నీవు సాగిల పడి నమస్కారం చేయమని ప్రభువుని అడుగుతుంది. ఇవన్నీ నీకే ఇస్తాను అని చెప్పి సాతాను అడుగుద్ది. 10 ఆయన అంటాడు సాతానుతో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొరక్కి ఆయనను మాత్రమే సేవించాలి అని వ్రాయబడి ఉన్నది కదా అని వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు. అంటే బైబిల్ సాతానికి కూడా తెలుసు, మనకన్నా తెలవదేమో కానీ సాతానికి ఎక్కడ ఏ రిఫరెన్స్ ఉందో తెలుసు. అందుకే సాతానుతో వాక్యాన్ని మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి లోకంలో ఈ క్రైస్తవ జీవితంలో నూతనంగా జన్మించినటువంటి శిశువులుగా, ఒక క్రొత్త క్రైస్తవుడిగా మనం పాపాన్ని, శోధనల్ని జయించటానికి మనం దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలి. క్రిందకు దుముకని చెప్తుంది అపవాది. క్రిందకు దుముకమంటే అపవాది చెప్తే దుమికి, అపవాది చెప్తే తీయ రాళ్లను రొట్టెలుగా మార్చి, అపవాది మొరక్కమంటే మొరక్కి అవి ఆయన చేయలా. అలాంటి సన్నివేశాలు మన జీవితంలో ఎదురైనప్పుడు ఇది దేవుని మాట కాదా, ఇది దేవుని చిత్తమా కాదా, ఈ శోధన నాకు మేలు కొరకే, ఈ శోధన నా పరీక్ష కొరకే. ఈ మధ్య వెళ్ళమంటే వైరు మంచాలు వెళ్ళటానికి వస్తాడు ఒక అబ్బాయి క్రైస్తవుడు. ఆయన నేను 2 కుర్చీలు అల్లిచ్చా ఆయన దగ్గర, అసలు పని మొదలుపెట్టిన కాడి నుంచి వాక్యమే చెప్తున్నాడు, రెఫరెన్సులతో వాక్యం చెప్తున్నాడు. ఒక మంచి క్రైస్తవుడు అనిపించింది నా మనసుకి. కాస్త టీ పెట్టించాను, కూర్చున్నాడు దేవుని మాటలే చెప్తున్నాడు. ఆ పని చేసినంతసేపు దేవుని మాటలే. ఏంటయ్యా నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, చక్కని వాక్యం నేర్చుకున్నావు, మంచి అనుభవం నేర్చుకున్నావు అన్నా. అమ్మా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా దేవుని పని, నా పనితో పాటు నా దేవుని పని చేయాలి అన్నాడు. అంటే అర్థమేంటి? మనం చేయగలమా? పొలంలో ఉంటే తోటి వారితో, ఆఫీసులో ఉంటే తోటి వారితో, ఇరుగు పొరుగు వారితో, నువ్వే ప్రజల మధ్య నిలుచుంటున్నావో వారి మధ్య నువ్వు స్వార్థను పంచుకోగలవా? అది కూడా ఒక గొప్ప అనుభవం అన్నమాట. అలా చాలామంది దేవుని పనిని వెనకబెట్టి సాతాను యొక్క ఊసుల్లోనికే వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. కాబట్టి ఆయన మరలా నెక్స్ట్ ట్రిప్ వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మగారు వందనాలండి, మా ఆవిడ పరీక్షలు రాస్తుందండి, కొంచెం ప్రార్థన చేయండి అన్నాడు నన్ను.
నేను మామూలు పరీక్షలేమో అనుకుని ఏం పరీక్ష రాస్తుందయ్యా ఏం పరీక్ష రాస్తుందా అన్నా నేను. చాలామంది పరీక్షలకు ప్రిపేర్ అవుతారు కదా పెళ్ళిళ్ళు అయినాక కూడా ఆ పరీక్షలు అనుకుంటున్నా నేను. ఆయన అన్నాడమ్మా హాస్పిటల్లో పరీక్షలు రాస్తుంది అన్నాడు. వామ్మో ఇదొక అనుభవం కావాలి. ఆమెకి శరీరం అంతా కూడా ఊడిపోతుందంట ఎలర్జీ వచ్చి. ఎందుకు? అదొక శోధన. ఎందుకు శోధన? నేను ప్రభువుని నమ్ముకుంటే నన్ను నా ప్రభువుని కూడా దూషించే క్రమంలో నమ్మని క్రమంలో నన్ను ఎంతగానో శోధించింది. దేవుడు ఒక పరీక్ష పెట్టాడు హాస్పిటల్లో పరీక్షలు రాసుకుంటుంది అన్నాడు. అర్థమైందండి? అర్థమైందా? ప్రార్థన చేయండి అమ్మా అని నాకు చెప్పడానికి ఆయన అంతలా మాట అనేసరికి నా మనసు చాలా బాధ అనిపించింది. ఏ మనిషిలో ఏ అనుభవం ఉంటుందో తెలియదు. కొంతమంది పిచ్చోళ్ళకి కనపడతారు, చదువులేని వాళ్ళకి కనపడతారు, గొప్ప గొప్ప అనుభవాలు ఉంటాయి వాళ్ళల్లో. కాబట్టి ఒక ఉదయకాల సమయంలో ఎఫెసీ పత్రిక 6:16 ఒక మాట వ్రాయబడింది. ఈ అపవాదిని మనం జయించాలి అంటే విశ్వాసమైన డౌలను పట్టుకోవాలంట. దుష్టుణ్ణి అగ్నిబాణాలతో ఆర్పివేటకు శక్తివంతులుగా మనం ఉండాలంట. దేవుని వాక్యమును, దేవుని యొక్క వాక్యమును, వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి. ఈ శోధనలో నిలిచి ఉన్న మనందరము కూడా పరీక్షల్లో ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనము దేవుని యొక్క మాటల చేత ధైర్యపరచబడాలి. దేవుని యొక్క మాటల చేత, వాక్యము చేత మనము వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకోవాలంట. వాక్యము చేత సాతానుణ్ణి ఎదిరించాలి. మనకు గొప్ప విశ్వాసం కూడా అవసరం. విశ్వాసమైన డాలు పట్టుకోవాలి. 6:16 చక్కని మాటలు వ్రాయబడ్డాయి. లూకా సువార్త 22:28 కూడా చివరగా మీరు చదువుకోండి. శోధనలో నిలిచి ఉన్న మీరు శ్రమలలో కూడా నిలిచి ఉన్నారు కనుక ఎందుకు ఈ యొక్క శోధనల మధ్యన ఈ శ్రమల మధ్య నిలిచి ఉన్నారు అంటే ఆయన అంటాడు ఒక చక్కని మాట, నా తండ్రి రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని నా సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చాలి. అబ్బాయి ఎంత ఆనందం అండి. ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చడానికి ఒకవేళ ఆ భాగ్యమే నాకు దొరికితే, ఆ సింహాసనం దగ్గర నేను కూర్చునుంటే నా జీవితంలో నాకు ఎంత ఆనందమో, నా జన్మ ధన్యమైపోయినట్టే. అలాగ ప్రతి వారి జీవితాలు జన్మలు ధన్యం అవ్వాలి. సాతాను యొక్క కుయుక్తిలో పడి మన ఆత్మీయ స్థితిని మనం పాడు చేసుకోకూడదు. బాగా చదవండి ఈ మాట. లూకా 22:28 సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలీలకు తీర్పు తీర్చే అవకాశాన్ని దేవుడు కల్పిస్తాడంట. శోధన వల్ల అపాయం ఏముండదు. దాన్ని తట్టుకోవటం వల్ల అనేక ఆశీర్వాదాలు మనం పొందగలం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరలా వచ్చే వారం కలుసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఏ కుటుంబంలో ఈ సువార్త వింటూ ఉన్నారో అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. శ్రమలలో, శోధనలలో ఉండి కేవలం శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో శోధించబడతా ఉంటే వాటన్నిటి నుంచి విడుదలిచ్చి విజయశీలుడైన మా తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకొని విశ్వాసమను డాలును పట్టుకొని వాక్యమను ఖడ్గాన్ని పట్టుకొని సాతానుడు కలిగించే ప్రతి శోధన నుంచి విడుదలను గ్రహించమని ఈ దివ్యంలో ఇస్తున్నామో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరలా వచ్చే వారం కలుసుకుందామండి.